తెలుగువారి గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి స్మరిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైఎస్సార్ పూర్తి పేరు ఏడుగురి సందింటి రాజశేఖరరెడ్డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై ఎనిమిదిన వైఎస్సార్ జిల్లా జంబలమడుగులో జన్మించారు తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి పాఠశాల విద్యాభ్యాసం బల్లారిలో సాగగా తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్ గా పట్టా పొందారు వైద్య విద్య పూర్తయిన తరువాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆసుపత్రిలో పనిచేశారు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఈ దంపతులకు ఇద్దరు సంతానం జగన్మోహన్ రెడ్డి షర్మిల వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు గుల్బర్గాలో ఎంఆర్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు అనంతరం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజ్లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇదే సమయంలో వైఎస్సార్ కుటుంబం కళాశాల నిర్మాణం ఆసుపత్రి ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగించింది ఇటు వైఎస్సార్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ యోజన కార్యదర్శిగా నియమితులయ్యారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరి ఉంటారు అలాంటి వారిలో వైఎస్సార్ ముందుంటారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయమైన పంచెకట్టులోనే కనిపించేవారు పంచెకట్టుకి ఆయన గుర్తింపు తీసుకొచ్చారు ఇక వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు ఆయన నడవడిక మాటల్లోనూ హుందాతనం ఉండేది నిత్యం నవ్వుతూనే కనిపించేవారు ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ఆయన భౌతికంగా దూరమైన తెలుగు ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటారు ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ పదిలంగానే ఉంటారు వైఎస్సార్ రెండు వేల నాలుగులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదవీ బాధ్యతలు చేపట్టినరోజే ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేశారు అనంతరం ఎన్నో కీలక పథకాల్ని ప్రవేశపెట్టారు రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు పేద రోగులు సరైన ఆర్థిక స్తోమత లేని కారణంగా తగిన వైద్య చికిత్స పొందలేకపోయేవారు అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని వైఎస్ఆర్ భావించారు ఇందుకోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు అనారోగ్యంతో ఉన్నవారికి వివిధ ప్రమాదాలు బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు నూట ఎనిమిది అంబులెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు రైతులు బాగుండాలంటే పంటలు పండాలి ప్రతి పంటకు నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలి ఈ విషయాన్ని గుర్తించిన ఆయన జల యజ్ఞాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగానే వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు రేషన్ షాపుల్లో రెండు రూపాయలకి కిలో బియ్యంతో పాటు ఇతర నిత్యవసరాల్ని కూడా తక్కువ ధరకి అందించారు వృద్ధులు వితంతువులకు పెన్షన్లు అందించారు ఇల్లు లేని పేదల కోసం ఇందిరామ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు రాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి ప్రజల్లోంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తుంది వైఎస్ఆర్ ప్రజల్లోంచి వచ్చిన నేత ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న రెండు వేల మూడు రెండు వేల నాలుగు సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు దీనిలో భాగంగానే రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు రెండు వేల మూడు వేసవిలో పాదయాత్ర చేపట్టి దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పర్యటించారు ఈ యాత్రలో ప్రతి చోట ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకున్నారు అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కల్లార చూసి చలించిపోయారు ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది ఈ యాత్రలో ప్రజలు అభిమానుల నుంచి వైఎస్ఆర్కు ప్రతి చోట మద్దతు లభించింది ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకుని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు వైఎస్ఆర్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎక్సైజ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది దీంతో పార్టీని విజయపథం వైపు నడిపించిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అలా ఆయనకు తెలుగు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది ఐదేళ్ల అనంతరం అంటే రెండు వేల తొమ్మిదిలోనూ వైఎస్ఆర్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు